అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఇప్పుడు మీరు చూస్తుంది నెల్లూరు బ్యారేజ్, అంటే పెన్నా నది మీద నెల్లూరు దగ్గర నిర్మించినటువంటి పెన్నా బ్యారేజ్. ఈ పెన్నా బ్యారేజ్ నిర్మాణం అనేది చాలా ఏళ్ళుగా పెండింగ్ పడుతూ వస్తుంది. ఒక 20 ఏళ్ల నుంచి నెల్లూరు జిల్లాలోని ఈ ముత్తుకూరు మండలం, తర్వాత వచ్చి కోవూరు పక్కన, అంటే ఈ దిగువ ప్రాంతాల వాళ్ళకి ఒక కళ. అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జలయజ్ఞం అనే పథకం కింద. అంతకుముందు ఈ కాటన్ ద్వారా ఏదో ఒక చిన్న, దాన్ని ఏమంటారు, ఒక చిన్న చెక్ డ్యామ్ లాంటిది కూడా అక్కడ నిర్మించింది. కానీ ఇది దాదాపుగా ఇక్కడ 3 TMC వాటర్ వరకు రిజర్వ్ చేసుకునేదానికి అవకాశం ఉండి కూడా నిరుపయోగంగా సముద్రానికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో దీని నిర్మాణం అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగమేఘాల మీద దీన్ని కంప్లీట్ చేశారు. కానీ ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవటం, ఈ 3 సంవత్సరాల నుంచి దీని ప్రారంభానికి నోచుకోలేదు. అయితే ఎట్టికేలకు ఒక 4 రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. అంటే ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేసినాను, దాన్ని డిలీట్ చేశాను. ఎందుకంటే ఇంత క్లియర్గా అయితే ఆ వీడియోలో నేను చూపించలేకపోయాను. అప్పుడు ఈ రాకపోకలు మాత్రం ఏం లేదు. ఇది వచ్చి సర్వేపల్లికి వెళ్ళేటటువంటి కెనాలు. మొత్తం 53 గేట్లతో నిర్మితమైనటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి చాలా ఇంపార్టెంట్. ఆ ఎదురుగా చూస్తుంది రంగనాయకులపేట టెంపుల్. మీరు పెద్దగా, నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వను ఇక్కడ నుంచి, మీరు చూడండి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం నెల్లూరు వైపు నుంచి చూస్తున్నాము, ఈ బ్యారేజ్ని నెల్లూరు వైపు నుంచి చూస్తున్నాము. ఆ తర్వాత వచ్చి లాస్ట్లో నేను ఆ వైపు నుంచి కూడా మీకు ఎదురుగా కనిపించేది వచ్చి కోవూరు, అంటే అవతల పక్క కోవూరు ఉంటుంది, యువతల నెల్లూరు ఉంటుంది. సహజంగా ఈ వీడియో నెల్లూరు వాళ్ళు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది, కానీ ఇతర జిల్లాల వాళ్ళు చూస్తే మాత్రం మీకు వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం ఈ వివరాలన్నీ చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయటం అనేది నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ బ్యారేజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరుకి మణిహారం. చక్కగా సాయంత్రం పూట ఇక్కడ వచ్చి కొంచెం సేద తీరేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఈ పెన్నా నది ఒడ్డున చాలా చక్కగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎదురుగా కనిపిస్తుండేది షుగర్ ఫ్యాక్టరీ, అది ప్రజెంట్ ఆపేస్తున్నారు. ఇది షుగర్ ఫ్యాక్టరీ అనేది మాత్రం చాలా పేరు ప్రఖ్యాతులు సాధించింది రాష్ట్రంలో మొట్టమొదటిగా, కానీ ప్రస్తుతం ఏంటంటే శిథిలావస్థకు చేరుకుంది. ఏదో ఓపెన్ చేస్తూ ఉంటున్నారు, కానీ అదేదో మనకైతే తెలియదు. ఈ వీడియో మాత్రం దయచేసి చివరి వరకు చూడండి, చాలా చక్కగా ఉంటుంది. మరీ మళ్ళీ అడుగుతున్నాను, ఒకసారి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.
ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం కో